హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో యాంజియోగ్రామ్ అంటే ఏంటి, యాంజియోగ్రామ్ ఎన్ని రకాలుగా ఉంటాయి, యాంజియోగ్రామ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది, అలాగే ఖర్చు ఎంత అవుతుంది, యాంజియోగ్రామ్ చేసే విధానం, అలాగే యాంజియోగ్రామ్ చేయకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిస్క్స్ ఆఫ్ యాంజియోగ్రామ్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. యాంజియోగ్రామ్ అంటే ఏం లేదండి, యాంజియోగ్రామ్ అనేది ఒక విధమైన ఎక్స్రే పరీక్ష లాంటిది. యాంజియోగ్రామ్ ఉపయోగించడం వల్ల మనకి మన రక్తనాళాల్లో ఎంత శాతం బ్లాక్ ఏర్పడింది, ఎంత శాతం పూడిక ఏర్పడింది అని తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ అనేది డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. యాంజియోగ్రామ్ ఎన్ని రకాలుగా ఉంటాయి, యాంజియోగ్రామ్ చాలా రకాలుగా ఉంటాయండి. గుండె సంబంధిత రక్తనాళాలు తెలుసుకోవడానికి కరోనరీ యాంజియోగ్రామ్, లంగ్స్కి సంబంధిత అంటే ఊపిరితిత్తులకి సంబంధించిన రక్తనాళాలు తెలుసుకోవడానికి పల్మనరీ యాంజియోగ్రామ్, బ్రెయిన్ మెదడుకి అయితే సెరిబ్రల్ యాంజియోగ్రామ్, హెడ్ అండ్ నెక్కి అయితే కరోటిడ్ యాంజియోగ్రామ్ డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో మీకు కరోనరీ యాంజియోగ్రామ్ అంటే గుండె సంబంధిత యాంజియోగ్రామ్ గురించి చెప్పబోతున్నాను. కరోనరీ యాంజియోగ్రామ్ ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధి, గుండెకి సంబంధిత లక్షణాలు ఉన్నవారికి కరోనరీ యాంజియోగ్రామ్ డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఈ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా గుండె యొక్క రక్తనాళాల్లో మనకి ఎంత శాతం బ్లాక్ ఏర్పడింది అని తెలుసుకోవడానికి మనం కరోనరీ యాంజియోగ్రామ్ చూస్తూ ఉంటాము. కరోనరీ యాంజియోగ్రామ్కి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు. యాంజియోగ్రామ్ చేయించుకునేవారు 6 నుంచి 8 గంటల ముందు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. డాక్టర్స్ అడ్వైస్ సూచన మేరకి మీరు లిక్విడ్ డైట్ అనేది తీసుకోవచ్చు. అలాగే డయాబెటీస్, షుగర్ ఉన్నవారు మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాంజియోగ్రామ్ చేసేవారు, యాంజియోగ్రామ్ చేయించుకునేవారు 2 రోజుల ముందు నుంచి టాబ్లెట్ తీసుకోవడం మానేయాలి. ఎస్పెషల్లీ మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఉంటుంది కదండి, ఈ డయాబెటీస్ ఉన్నవారు ఈ టాబ్లెట్ అనేది తీసుకోవడం మానేయాలి. అలాగే వార్ఫెరిన్, బ్లడ్ థిన్నర్ అంట, రక్తం పల్సాగాయేందుకు టాబ్లెట్ కూడా డాక్టర్ల సూచన మేరకు మీరు 2 రోజుల ముందు మానేయాలి. అలాగే గుండె సంబంధిత టాబ్లెట్స్ ఉంటాయి, ఆస్పిరిన్ లాంటివి మనం రెగ్యులర్గా అలాగే కంటిన్యూస్గా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు అంటే మూత్రపిండాలుకి సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా, కిడ్నీ డిసీజెస్, వారు కూడా కొంచెం డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని మీరు యాంజియోగ్రామ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఇప్పుడు యాంజియోగ్రామ్ మెషిన్ గురించి తెలుసుకుందామండి. ఈ ఫోటోలో చూపించేది మీకు యాంజియోగ్రామ్ మెషిన్ అండి. ఆపరేటింగ్ టేబుల్ ఉంటుంది, ఇక్కడ పేషెంట్ని పడుకోబెడతారు. ఎక్స్రే ట్యూబ్ నుంచి ఎక్స్రేస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఎక్స్రేస్ పేషెంట్ లోపలికి వెళ్ళి పేషెంట్ నుంచి బయటకు వచ్చిన ఎక్స్రేస్ అనేవి ఎక్స్రే డిటెక్టర్ రూపంలో ఈ ఎక్స్రేస్ వెళ్తాయి. ఆ తర్వాత ప్రాసెసింగ్ చేసేసి వచ్చిన ఇమేజ్ అనేది మానిటర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది కంప్లీట్ ఎక్స్రే యాంజియోగ్రామ్ మెషిన్ అండి. యాంజియోగ్రామ్ చేసే విధానం, యాంజియోగ్రామ్ అనేది 2 ప్లేసెస్ నుంచి చేస్తారండి. ఒకటి రిస్ట్ మణికట్టు దగ్గర నుంచి, రెండవది థై గ్రాయిన్ దగ్గర నుంచి. ఎక్కువ పర్సంటేజ్ వచ్చేసి మనకి రిస్ట్ దగ్గర నుంచి అంటే మన చేతి భాగం నుంచి యాంజియోగ్రామ్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మనకి రేడియల్ ఆర్టరీ అనేది ఉంటూ ఉంటుంది. 10% కేసెస్లో మనకి థై దగ్గర, లెగ్స్ దగ్గర నుంచి ఉన్న ఫెమోరల్ ఆర్టరీ ద్వారా యాంజియోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఏ ప్లేస్లో యాంజియోగ్రామ్ చేయాలనుకున్నారో ఫస్ట్ అక్కడ మనకి లోకల్ అనస్థీషియా అనేది ఇస్తారు. లోకల్ అనస్థీషియా ఇవ్వడం వలన మనకు ఆ ప్రదేశం అనేది స్పర్శ లేకుండా ఉంటుంది. 90% కేసెస్లో లోకల్ అనస్థీషియానే ఇస్తారు. ఓన్లీ 10% కేసెస్లో జనరల్ అనస్థీషియా అంటే కంప్లీట్ శరీరం అనేది నమ్మ ఉంటుంది, స్పర్శ లేకుండా ఉంటుంది. ఓన్లీ 90% కేసెస్లో లోకల్ అనస్థీషియా, 10% కేసెస్లో జనరల్ అనస్థీషియా ఇస్తూ ఉంటారు. ఈ ఫోటోలో చూసినట్లుగా మీకు చేతి భాగం మణికట్టు దగ్గర నుంచి లోకల్ అనస్థీషియా ఇచ్చారు. లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత మైక్రో పెనిట్రేషన్ నీడిల్, ఈ మైక్రో పెనిట్రేషన్ నీడిల్ని తీసుకొని చేతి యొక్క రక్తనాళాల్లో ఇన్సర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ నీడిల్ ద్వారా గాడ్ వైర్ని రక్తనాళం ద్వారా శరీరంలోకి పంపిస్తారు. ఒక ఫ్లెక్సిబుల్ క్యాథెటర్ అంటారు, ఈ ఫ్లెక్సిబుల్ క్యాథెటర్ని గాడ్ వైర్ సహాయంతో గుండె యొక్క రక్తనాళానికి పంపిస్తారు. ఆ తర్వాత అయోడిన్ డై అనేది ఈ క్యాథెటర్ సహాయంతో ఇంజెక్ట్ చేస్తారు. ఈ డై రక్తనాళాల్లో ఎలా వెళ్తుంది అని చూడటానికి యాంజియోగ్రామ్ మెషిన్ ద్వారా కంటిన్యూస్గా ఎక్స్రేస్ అనేవి తీస్తూ ఉంటారు. ఎక్కడైతే రక్తనాళాల్లో బ్లాక్ అంటే పూడిక ఏర్పడిందో అక్కడ డై ఫ్లో అనేది సన్నగా నారో అయిపోతుంది,
ఈ విధంగా డాక్టర్స్ యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఏ రక్తనాళాల్లో ఏర్పడింది, ఎంత శాతం ఏర్పడింది అని తెలుసుకుంటూ ఉంటారు. యాంజియోగ్రామ్ చేయడానికి సుమారు 1 గంట సమయం పడుతుంది. అలాగే ఖర్చు వచ్చేసి మినిమం 12,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ కాస్ట్ అనేది హాస్పిటల్ బేస్డ్ ఉంటుందండి. కొన్ని హాస్పిటల్స్ 12,000, కొన్ని హాస్పిటల్స్ 10,000 అలా చేస్తూ ఉంటారు. బేసిక్ ఛార్జెస్ అయితే 12,000. యాంజియోగ్రామ్ చేసేటప్పుడు మనం కొంచెం స్లైట్గా డిస్కంఫర్ట్ అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే డై ఇంజెక్ట్ చేసినప్పుడు ఏదో ప్రెషర్ ఒత్తిడిలాగా అనిపిస్తూ ఉంటుంది. యాంజియోగ్రామ్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనకి క్యాథెటర్ అనేది తీసేస్తారు. అదే రోజు డిశ్చార్జ్ అనేది చేసేస్తారు. రిస్క్స్ ఆఫ్ యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ చేస్తే మీకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదండి. యాంజియోగ్రామ్ చేసిన ప్రదేశంలో కొద్దిగా వాపు నొప్పి అనిపిస్తూ ఉంటుంది, కానీ కొద్ది రోజుల్లో తగ్గిపోతూ ఉంటుంది. రేర్ కేసెస్లో, రేర్ కండిషన్స్లో మీకు ఆ ఏరియాలో యాంజియోగ్రామ్ చేసిన ప్లేస్లో బ్లీడింగ్ అవ్వడం, ఇంజెక్ట్ చేసిన డై వలన ఎలర్జీ రావడం, కిడ్నీ డ్యామేజెస్ లాంటివి చూస్తూ ఉంటాం, కానీ చాలా రేర్ కండిషన్స్లో చూస్తాము. ఇది అండి కంప్లీట్ యాంజియోగ్రామ్ ప్రొసీజర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.